ఫ్రెండ్స్ అలాగే మనం ఇంకొక టిప్ చెప్పుకుందామా. చూసినా కదా మందార పువ్వులు మందార ఆకులు కూడా మనకి హెయిర్ షాంపూలాగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే మందార పువ్వుని చక్కగా కొబ్బరి నూనెలో వేడి చేసి చల్లారిన తర్వాత బాటిల్లో వేసుకుని మీరు రోజు కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం ఆకులు చూస్తున్నాం కదా ఆకులను కూడా చక్కగా మనం పేస్ట్ చేసి జిగురు వస్తుంది దాంతో హెడ్ మసాజ్ చేసుకుంటే కనుక మీకు హెయిర్ గ్రోత్ ప్లస్ స్కాల్ప్ నీట్ బాగుంటుంది ప్లస్ మనకి డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా మా చెట్టుని మందార పువ్వులు రోజుకి వస్తూ ఉంటాయి. ఇలాగ మనం మందార పువ్వుతో చక్కగా టిప్ చేసుకోవచ్చు. డోర్ పెట్టేసిన తర్వాత కూడా మనం ఈ టిప్స్ని ఉపయోగించుకోవచ్చు. మందార ఆకులతో చేసుకోవచ్చు, మందార పువ్వులతో చేసుకోవచ్చు. అలాగే మందార మధ్యని చూస్తున్నా కదా పొప్పిడి దాని కాళ్ళ లోపలనే చూస్తున్నా కదా దీంతో కూడా మనం ఇలా టిప్స్ ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మన పెరట్లోకి అయితే రావడం జరిగింది. చూస్తున్నా కదా మన పెరట్లో మందార పూలు ఎన్ని వచ్చాయో. ఇప్పుడు దీంతో మనం హెడ్ చక్కగా చిన్న చిన్న టిప్స్ చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా ఇంతకు ముందు మనం మందార పువ్వుతోనే ఆకుతో కూడా చెప్పుకున్నాం కదా. చూస్తున్నా కదా మధ్యన పుప్పడి అంటారు దీన్ని. ఇది దీన్ని చక్కగా కట్ చేసి ఏం చేస్తామంటే మనం నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. అలా మరిగించిన తర్వాత మనం హెడ్కి అప్లై చేస్తే పేను కొరికడి ఉంటుంది కదా, పేను కొరికడి అంటారు కదా, అది ఉన్న వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకుంటే మనకి పేను కొరికడి ప్రాబ్లం రిలీఫ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఇది ఇందులో ఉండే పుప్పడి ప్లస్ మళ్ళీ నువ్వుల నూనె కూడా మనకి ఆ బ్యాక్టీరియాని రిమూవ్ చేసేస్తుంది. ఓన్లీ పేను కొరికడికి మాత్రమే ఈ టిప్. అలా పేను కొరికడి ఉన్న వాళ్ళు ఏంటంటే హెయిర్ అనేది కిందకి రాలిపోయిన తర్వాత మళ్ళీ అది హెయిర్ రాదనమాట. అందుకని చెప్పి మన ఇలాంటిది మన ఇంట్లో ఉండే మందార చెట్టుతో చక్కగా ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ పొప్పిడితో చక్కగా మనం టిప్స్ కానీ ఇలా చేసుకుంటే కనుక మనకి మళ్ళీ హెయిర్ అనేది మీకు మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. ఏ ప్లేస్లో అయితే మనకి పేను కొరికడి ఉండడం వల్ల హెయిర్ అయితే పోతుందో అదే ప్లేస్తో ఇలాంటి చిట్కాలు మీరు పాటిస్తే కనుక మనకి మందార పువ్వులు మందార ఆకులు మందార తైలము ఇలాగే మనం మందార చెట్టుతో చక్కగా మన ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.